హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ గౌతమ్ భాగ్య అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వీడియోలో కందికాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ముందుగా కందికాయల్ని ఉలుచుకొని ఇలా వాటర్లో వేసి ఒక మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనంలో కందికాయలని ఉడికించుకోవాలి పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఎర్రగడ్డ టమాటాని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోపు దినుసులు కచ్చా పచ్చగా దంచినటువంటి వెల్లుల్లి ఒక ఆరు వేస్తున్నానండి ఇక్కడ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఎర్రగడ్డలు కరివేపాకు కొద్దిగా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం సపరేట్గా ఉడికించినటువంటి కందికాయలని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఇలా కందిగింజలు వేసిన తర్వాత టౌనీ లో ఫ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి అప్పుడే గింజలు అనేది బాగా ఫ్రై అవుతుందండి ఆనియన్స్తో పాటు తర్వాత రెండు ఎండుమిరపకాయలు రుచికి తగినంత ఉప్పు పసుపు మనం సన్నగా కట్ చేసినటువంటి టమాటాని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా అన్ని ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత చింతపండు నీరు అలానే ఒక గ్లాస్ వాటర్ కారం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కర్రీ అనేది మనకి థిక్నెస్ కోసం ఇక్కడ నేను పల్లి కారం పొడిని యాడ్ చేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అండి కందికాయల కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కందికాయల కర్రీ అనేది వేడిగా రైస్ రాగి సంగటి చపాతి దోశ పురి లేకి సైడ్ డిష్గా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా కందికాయల కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చూసారు కదండి మా ఛానల్లో ప్రతిరోజు రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి డివోషనల్ కుకింగ్ వీడియోస్ బ్యూటీ టిప్స్ ఇలాగా ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను కందికాయలతో కర్రీ చేయటం మొదటిసారి ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరొకరికి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతే అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి